హాయ్ అండి ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఇంటికి వెళ్ళినప్పుడు తాటి తినడానికని అన్న దగ్గరికి అయితే వెళ్ళామండి ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుందండి మా కోసమని తాటి చెట్టు ఎక్కి తాటికాయలని అయితే కొట్టారండి చిన్నప్పుడైతే సమ్మర్ వచ్చిందంటే చాలు పొలం దగ్గరికి వెళ్ళి ఎక్కువగా తాటి తింటూ ఉండేవాళ్ళమండి పొలం దగ్గర కుదరకపోయినా నాన్న అయితే ఇంటికి కొట్టించుకుని తీసుకువచ్చేవాళ్ళండి ఇలా తాటు ముంజల్ని అప్పటికప్పుడు కొట్టించుకుని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మేము ఉంటున్న దగ్గర అయితే ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అలాంటి ఫ్రెష్ ముంజలు అయితే దొరకలేదండి ఒకసారి తెచ్చుకున్నాం కానీ అవి అయితే అంతగా టేస్ట్ అయితే బాగాలేదండి ఈ తాటి ముంజిల్ని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ కొట్టుకుని తింటే టేస్ట్ అయితే బాగుంటాయండి ఎండగా ఉన్నప్పుడు కొడితే ముంజలు లోపల ఉన్న వాటర్ మొత్తం వేడిగా అయిపోయి టేస్ట్ అయితే అంతగా బాగోవండి చిన్నప్పటి నుంచి నాకైతే తాటి అంటే చాలా ఇష్టం అండి తాటి కొట్టిన తర్వాత దిగొచ్చి ఇలా అందరికీ కోసైతే వరుసనే పెట్టాడండి నాకైతే తాటి ముంజల్ని చేతితో తినడం కొంచెం కష్టంగా ఉందని ముంజలని అయితే తోడిచ్చాడు అన్నైతే ఇక్కడైతే అయితే ఇలాంటి తాటి ముంజుల కోసం చాలా రోజులు చూసామండి మాకైతే ఎక్కడ కనిపించలేదు ఇలాంటివి రోజు అయితే నార్మల్గా చిన్నవి లేత ముంజలు అయితే దొరికాయి ఇలాంటివైతే దొరకలేదు అవి కూడా అంతగా టేస్ట్ అయితే బాగాలేదండి ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి ముంజు కూడా చాలా పెద్దగా ఉంది వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇలా పెద్దగా ఉన్న ముంజల్ని బెరడ్తో తింటే త్వరగా డైజెషన్ అవుతాయండి చిన్నగా ఉన్న ముంజల్ని తింటే ఆ వాటర్తో పాటు కొంచెం లైట్గా బరువు తిన్నా కానీ త్వరగా డైజెషన్ అవుతుంది అందరం తాటి ముంజలు తిన్న తర్వాత పక్కనే మామిడి చెట్లు అయితే ఉన్నాయండి అక్కడ మామిడికాయలను అయితే కోసుకుని పచ్చివైతే తిన్నామండి ఇలా పచ్చి మామిడి తాటి తాటిమంజలు తిన్న తర్వాత తింటే పొట్టులో నొప్పి రాకుండా ఉంటుంది త్వరగా కూడా డైజెషన్ అవుతుందండి అందుకని పచ్చి అయితే కోసుకొని తిన్నాము ఈ సంవత్సరం మామిడి చెట్లకి ఎక్కువ కాయలు అయితే లేవండి చాలా తక్కువగా ఉన్నాయి లాస్ట్ టైం అయితే చాలా పెద్ద కాయలు చెట్టు నిండా చాలా బాగా వచ్చాయండి ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయి మామిడి చెట్లతో పాటు పక్కన కొన్ని సపోటా చెట్లు జామ చెట్లు నేరేడు చెట్లు కూడా ఉన్నాయండి ఈ మల్లి చెట్లకి అయితే మల్లె మేము మేము ఇంటికి వెళ్ళక ముందు చాలా అయితే వచ్చాయండి ఇప్పుడైతే మల్లె పూలు కూడా అయిపోయాయి తాటి ముంచుల కోసం ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదండి ఇక్కడ చల్లటి గాలి కొడుతూ చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి తాటి ముంచులు కొట్టుకుని తినడం అయిపోయిన తర్వాత అన్నయ్య వాళ్ళ అబ్బాయికి అయితే బండిని అయితే చేసిస్తున్నాడండి పొడవుగా ఉన్న తాటి మట్టినైతే తీసుకుని రెండు వైపులా ఉన్న గరికనైతే తీసివేయాలండి మధ్యలో చివరిన ఇలా హోల్ అయితే పెట్టుకుని దాంట్లో ఒక కరుపులను అయితే పెట్టుకోవాలండి తినేసిన తాటి డొక్కలని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని మధ్యలో పెట్టుకున్న కరుపులకైతే బండిలాగా పెట్టుకోవాలండి రెండిటిని చిన్నప్పుడైతే మా తమ్ముడు ఈ బండిలని అయితే ఎక్కువగా చేసుకునేవాడండి ఇంటి దగ్గర చేసుకోకుండా ఎక్కువ పొలం దగ్గర చేసుకుని వచ్చేవాడు మాకు చేసి ఏమంటే చేసి ఇచ్చేవాడు కాదు ఎలా అయినా గొడవపడి వాడి దగ్గర తీసుకుని వాళ్ళం కొంతమంది పిల్లలైతే ముంచికయ డొక్కల్ని అలానే ప్లెయిన్గా పెట్టకుండా వాటికి డెకరేషన్లా చేసి డిజైన్లు చేసేవాళ్ళం అండి అలా అన్న అయితే చేస్తున్నాడు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని వద్దు అని అంటే కొంచెం కట్ చేసి వదిలేసాడండి అలా చేసిన బండిలు కూడా చాలా బాగుండేవండి చూడడానికి నీట్గా ఉండేవి ఇలా కొంచెం కట్ చేసి ఆపేసి ఆ డొక్కులనైతే ముందుగా హోల్ చేసుకున్న కరపులకైతే అటువైపు ఇటువైపు గుచ్చుకోవాలండి అలాగే కొంతమంది అయితే వీటిని ఇలా సింగిల్గా కాకుండా డబల్గా కూడా చేసుకునే వాళ్ళండి ఇప్పుడు హోల్ పెట్టుకున్న దానికి ఇంకొక తాటమట్టునైతే అటాచ్ చేసి మళ్ళీ రెండు తాటి డొక్కులని అయితే పెట్టుకుని డబల్లా కూడా చేసుకునే వాళ్ళండి అవి కూడా చాలా బాగుండేవి పైన స్టీరింగ్ లాగా కూడా ఇలా ఇంకొకటి కట్ చేసి పెట్టుకుంటే తిప్పుకునేటప్పుడు చేతికి గుచ్చుకోకుండా బాగుంటుందండి అన్న వాళ్ళ అబ్బాయి అయితే కొంచెంసేపు కూడా ఆడుకోలేదండి అన్న కాసేపు నేను కాసేపు కొద్దిసేపు ఆడుకున్నాను వాడు అసలు తీసుకొని కూడా తీసుకోలేదు పేరుకు మాత్రం బండి చేసింది వాడికైతే ఆడుకునేది మాత్రం మేమిద్దరం వాడుకున్నామండి ఇలా కొంచెంసేపు మేమిద్దరం ఆడిన తర్వాత కూడా ఎన్నిసార్లు అడిగినా కానీ తీసుకోమంటే తీసుకోలేదండి అసలు మట్టిలోకి కాలు కూడా పెట్టట్లేదు వర్షం పడి ఉండేసరికి కొంచెం మట్టి అయితే తడితడిగా ఉంది వాడికి ఏదోలా అనిపించి మట్టిలో కూడా రావటం లేదు అలా కొంచెంసేపు ఉన్న తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వస్తూ వస్తూ ఇంటి ముందు అయితే ఇలా పెద్దది బాదం చెట్టు అయితే ఉంటుందండి ఇంటి చుట్టూరు ఎక్కువ మొక్కలే ఉంటాయి మామిడి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు నేరేడు చెట్లు ఇవన్నీ ఉంటాయండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంటి ముందు కూడా ఎక్కువ చెట్లు ఉంటాయండి బయట ఎంత ఎండగా ఉన్నా కానీ ఈ చెట్టు కింద కూర్చుంటే చల్లటి గాలి కొడుతూ చాలా చల్లగా అయితే ఉంటుందండి అలానే వర్షం పడినప్పుడు కూడా పెద్ద వర్షం అయితే పడుతుంది కానీ చిన్న వర్షం అయితే చెట్టు కింద అయితే పడదు అమ్మ వాళ్ళకైతే అంతకుముందు ఇంటి ముందు ఇలానే పెద్దది మామిడి చెట్టు అయితే ఉండేదండి బయట ఎంత ఎండగా ఉన్నా కానీ చెట్టు కింద కూర్చుంటే చాలా చల్లగా అనిపించేదండి ఇప్పుడైతే ఆ చెట్టు లేకపోవడం వల్ల బాగా వేడిగా అయితే ఉంటుంది ఉంటుంది అది గుర్తుకు వచ్చి వస్తూ వస్తూ ఈ చిన్న వీడియో క్లిప్ని అయితే తీశానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్